ఇదిలా ఉంటే ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ఊరికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. టీఆర్ఎస్కి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన కొండా జై తెలంగాణ నినాదాన్ని వదిలేసి టీఆర్ఎస్ ఇప్పుడు జై కేసీఆర్ జై కేటీఆర్ అంటోందన్నారు. బీజేపీతో రహస్య ఒప్పందం పెట్టుకునే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారని చెప్పుకొచ్చారు కొండా. మన టీఆర్ఎస్ పార్టీ స్లోగన్ ఏముందంటే జై తెలంగాణ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్లోగన్ జై కేసీఆర్ జై కేటీఆర్. అందరు కూడా తెలంగాణకు అభివృద్ధి కొరకు పనిచేసిండ్రు, తెలంగాణ కొరకు జాయిన్ అయినరు, కేసీఆర్ కొరకు కేటీఆర్ కొరకు కాదు అని నేను అనుకుంటున్నాను. నేను మాత్రము ప్రజలకు పనిచేస్తూ ఉంటాను, అందుబాటులో ఉంటాను, అండ్ తప్పనిసరిగా నాకు ఏదో అవకాశం కాదు. ఎంతోమంది అన్నారు మీరు రిజైన్ చేసేది ఉంటే ఈ ఎలక్షన్ కొర వరకు ఆగండి, చూడండి రిజల్ట్ చూసి. నేను అటువంటి అవకాశవాదిని కాదు, ఎందుకంటే రూలింగ్ పార్టీ నుంచి ఎవరు కూడా కిందికి దిగారు. అవకాశవాదులు కింది నుంచి మీదకి ఎక్కుతారు, కానీ మీది నుంచి కిందికి దిగారు. ముఖ్యంగా ఏంటంటే అసలుకు మేము పార్లమెంటేరియన్స్ ఉండి నాకు అర్థం కాలేదు ముందు ఎలక్షన్ ఎందుకు పెట్టాలి. పార్టీ ఇంత బ్రహ్మాండంగా చేస్తుంటే ముందు ఎలక్షన్ ఎందుకు పెట్టాలి? అయితే నేను నాకు తెలియక జితేందర్ రెడ్డి గారిని అడిగిన మా ఫ్లోర్ లీడర్ను, వారికి తెలియదు, వారి ఇంత తిట్టిండు, న్యూస్ పేపర్ చదవా టీవీ చూడవా తెలుసలేదా ఎందుకు పెడుతుండో, అయితే నాకు తెలియదన్న. కేశవరావు గారిని అడిగా, వారికి కూడా తెలియదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, ఏదో ఒప్పందంతో పెట్టినరు. ఆ ఒప్పందంతో పెట్టినట్టయితే మన మైనార్టీ మిత్రులు ఎవరైతే మనం గెలిపించినరో వాళ్ళకి దోకా చేయలేదా మనము? తప్పనిసరిగా మైనార్టీస్ అంటే ఓన్లీ ముస్లింలు కాదు, క్రిస్టియన్స్ కూడా ఎంతోమంది ఎస్సీ ఎస్టీలు, వాళ్లకు బీజేపీ అంటే ఇష్టం లేదు, వాళ్ళని కూడా దోకా చేసినట్టు. ఇవన్నీ కూడా పరిస్థితులు చూసి నేను రిజైన్ చేయవలసి వచ్చింది.